नेल्लूर जिल्ला गोडूरु पट्टणंलोनी नरसिंहरावुपेट मदरसा मसीदु प्रांतंलो सीनियर जर्नलिस्ट जिल्ला वार्ता एडिटर मीरा मोहिद्दीन आध्वर्यंलो रंजान पंडुगनु पुरस्करिंचुकोनि पेद ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధిక రంజాన్ శుభాకాంక్షలు. నా పేరు వేగూరు విజయ్ కుమార్. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజున ముస్లిం సోదర సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భారతదేశంలో ఒక భాగమై భారతదేశానికి సర్వీస్ చేస్తున్నటువంటి మహనీయులు ముస్లింస్. మరి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అల్లా చెప్పిన మాట ఏంటి అంటే, మహమ్మద్ ప్రవక్త అల్లా గురించి చెప్పిన మాట ఏంటి అంటే, అల్లాకు ప్రీతిపాత్రులు అవ్వాలి అంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా పేదవారికి, ముస్లిం కమ్యూనిటీలోనే పేద ముస్లింలకు వారికి దానం చేసి వారికి ఉన్న దానిలో కొంత వారికి పెట్టి అందరూ కూడా సంతోషంగా ఉండేలాగున ఈ రంజాన్ జరుపుకోవాలనేది మహమ్మద్ ప్రవక్త యొక్క ఉద్దేశం. దాన్ని నెరవేర్చడం కోసం మన భారతదేశంలో అనేక మంది ముస్లింస్, పేదవారైనటువంటి ముస్లింస్కి, ఆ కమ్యూనిటీ ఉన్నటువంటి ముస్లింస్కి సహాయం చేస్తూ వారు కూడా సంతోషంగా ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా ఇది సామరస్యపూర్వకంగా జరుగుతున్నటువంటి పండుగ. మరి ఈ సందర్భంగా మన గూడూరు పట్టణంలో మన బహుజన సమాజ పార్టీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ గారు, అలాగే సీనియర్ పాత్రికేయులు మీరా మహోద్దీర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మన నరసింగరావుపేటలో మన ముస్లిం సోదరి మణులకు వారికి రంజాన్ తోఫా అందించడం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే ఉద్దేశంతో ఈ రోజున వారికి రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఈ కరోనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ పాండమిక్ పీరియడ్లో ముస్లిం సోదరులు ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాక భారతదేశంలో అనేక చోట్ల ఈ కరోనాతో చనిపోయినటువంటి ఆ యొక్క ఆ శవాలను, కరోనాతో చనిపోయిన శవాలను వాటి దగ్గర కూడా వెళ్ళడానికి భయపడతారు. కనీసం రక్త సంబంధులు కూడా వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో చాలామంది ముస్లిం సోదరులు మేమున్నామంటూ కులాలకు మతాలకు అతీతంగా ముందుకొచ్చి మరి ఆ శవాలను ఖననం చేయడానికి ఈ రోజున చాలామంది ముస్లిం యువకులు ముందుకొచ్చారు. మన గూడూరు పట్టణంలో కూడా ఈద్గా యూత్ వారు చాలా యాక్టివ్గా ప్రతిరోజు చాలా చాలా సిన్సియర్గా ప్రాణాలకు తెగించి ఈ రోజున ఈద్గా యూత్ వారు ముందుకొచ్చి ఈ ముస్లిం నేను ముస్లింని అయినప్పటికీ నేను భారతదేశంలో భారతీయులందరినీ ప్రేమిస్తానని చెప్పని ముందుకొచ్చి మంచి సర్వీస్ అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని నరసింగరావుపేట మదరసా మసీదు ప్రాంతంలో సీనియర్ జర్నలిస్టు జిల్లా వార్తా ఎడిటర్ మీరా మొహిద్దీన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ తదితరులు హాజరై వారి చేతుల మీదుగా పలువురు పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫైజుద్దీన్, నిజాముద్దీన్, ఖమరునీషా, షంషునీషా, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ చేసేదానికి సాహసించకపోతే ముస్లిం యువకులు ముందుకొచ్చి ఎన్నో ఎంతో మంది దహన సంస్కారాలకి ముందుకొచ్చిన దానికి ముస్లిం సోదరులకు ముఖ్యంగా ఈ రంజాన్ శుభ సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేము ఇచ్చే చిరుకానుక ఏంటంటే, భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలా, అందరం కూడా హిందూ సమాజం కూడా ముస్లిం సమాజానికి అండగా ఉంటుందని తెలియజేసే ఒక మెసేజ్ ఇచ్చేదానికోసరంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాము.